अयिते शिवाय शंकर ई विनायक व्रत कदा श्रद्धगा विनाली पूर्व कालंलो गजासुरुने गजासुरुनिकि इच्चिन वरं वल्ल शिवुडु गजासुरुनि कुक्षि अंटे कडुपु कडुपुलो उंडिपोयाडु ఎప్పుడైతే కడుపులో ఉండిపోయాడో శివుడు శివుని జాడ లేక ముల్లోకాలు తలడిల్లిపోయాయి. గజాసురుడు తలక ఉదరం అంటే కడుపులో శివుని కనుగొన్న బ్రహ్మ విష్ణువులు బ్రహ్మ విష్ణువులు ఏం చేశారంటే వీళ్ళు తెలుసు, ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాబట్టి బ్రహ్మ విష్ణులు ఇద్దరు ఉన్నారు, మరి శివుడు ఎక్కడ ఉన్నాడు అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ముగ్గురు కూడా ఎక్కడికి ఏది వెళ్ళినా తెలుస్తుంది వాళ్ళకి. అలాగే ఈశ్వరుడు ఎప్పుడైతే కనిపించలేదో బ్రహ్మ విష్ణులు ఎక్కడ అతను ఎక్కడ ఉన్నాడు అనేది వాళ్ళకి తెలిసింది. తెలియగానే బ్రహ్మ విష్ణులు ఇద్దరు కూడా గంగిరెద్దులు వాని వేషములో గజాసురుని వద్దకు వెళ్ళి ఆ రాక్షసుడైనటువంటి గజాసురుడి దగ్గరికి వెళ్ళారన్నమాట. గజాసురుడు మహాభక్తుడు. గజాసురుడు అంటే ఎవరు? గజం అంటే ఏనుగు. ఏనుగులకి రాజు అనమాట. అటువంటి రాజు రాక్షసుడు అనమాట. అటువంటి రాక్షసుడు శివభక్తుడు. శివుడు మహా తపస్సు చేసి శివుడికి వరం, శివుడు ఎప్పుడైతే రాగానే నీకు ఏం వరం కావాలి కోరుకోను ఆయన అంటే, అప్పుడు గజాసురుడు ఏం చెప్పాడంటే, అయ్యా మీరు సర్వలోకాలకు కలిపే అధిపతి, నేను గజాసురులకు మాత్రమే గజములకు మాత్రమే అధిపతిని నేను. అటువంటి ఆధిపత్యం మీరే నా కడుపులోకి వచ్చిస్తే మొత్తం అంతా కూడా సర్వలోకాలన్నీ నా వైపే చూస్తాయి అని కోరాడనమాట. ఆ వరం కోరిన వెంటనే శివుడు ఏం చేశాడు, ఒక లింగరూపం ధరించి ఆ లింగరూపంలో తన కడుపులోకి వెళ్ళిపోయాడు. ఎవరి కడుపులోకి? గజాసురుడు అనే కడుపులోకి వెళ్ళిపోయాడు. గజమంటి అంటే ఏనుగులకు రాజు. ఆ రాజు కడుపులోకి శివుడు వెళ్ళిపోయాడు. శివుడు వెళ్ళిపోవడంతో మిగతా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నారు కదా, బ్రహ్మ విష్ణువుకి తెలిసింది. వీళ్ళు ఏం చేశారంటే గంగిరెద్దులు వాళ్ళ వేషంలో వచ్చారనమాట. ఆ వేషంలో వచ్చి తనకి ఏనుగుకి ఈ వేషం అన్నా ఇది ఇలాంటిదన్నా చాలా ఇష్టమన్నమాట. కాబట్టి ఆట విన్నాడు, ఆట చూశాడు గజాసురుడు. చూశాడు, అబ్బా ఆట చాలా బాగుంది, ఆ పాట బాగుంది, వాళ్ళని మెప్పించాడనమాట. ఈ గజాసురుడు ఎంతో సంతోషించాడు, అయ్యా మీరు ఎంత గంగిరెద్దులతో ఎంత బాగా డ్యాన్స్ చేశారు, చాలా బాగుంది, ఇలా చేయడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషానికి మీకు ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు. దానికోసమే కదా వాళ్ళు వచ్చారు, కోరుకోమన్నాడు. అప్పుడు అందుకు ఆ గంగిరెద్దుల వారి వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణులు ఏం చేశారంటే, గజాసురా పరమశివుడు లేని ముల్లోకాలు అల్లాడిపోతున్నాయ్యా, నువ్వు అతన్ని కడుపులో పెట్టుకుంటే ఎలాగా, నీవు నీ కుక్షి యందు అంటే కడుపు యందు నిక్షిప్తమైనటువంటి శివుణ్ణి తమకి ఇమ్మని కోరుకున్నాడు. మాట మార్చుకుంటా గజాసురుడు సరే అన్నాడు. అప్పుడు నంది ఏం చేసింది, నంది అంటే ఇప్పుడు శివుడి దగ్గర ఉన్నటువంటి నంది, మనం చూస్తున్నాం కదా ఆలయంకి వెళ్తే, ఆ నంది ఏం చేసింది, తన కొమ్ములతో గజాసురుడిని పట్టచీల్చి శివుణ్ణి పరిగ్రహించాడు. పరిగ్రహించడంతో అంతటి గజాసురుడు, శివా నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చు తండ్రి, నీవు నా చర్మము ధరించాలి, నా ముఖాన్ని నీవు నీ దగ్గరే ఉంచుకోవాలి అని అన్నాడనమాట శివుడికి. నాకైతే కోరిక తీర్చావు, తీర్చిన తర్వాత వీళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు, నిన్ను పట్టుకెళ్ళిపోతున్నా, నాకు ఇంకొక కోరిక ఉంది. అదేంటంటే గజాసురుడు, గజం అంటే ఏనుగు, ఏనుగు ముఖంతో కూడుకున్నది అది నీ దగ్గరే ఉండాల, అది నీ పుత్రుడుగా నేను ఉండాలా, అంతేకాదు నా చర్మాన్ని నువ్వు ధరించాలి ఎప్పుడు అని శివుడికి అన్నాడనమాట. సరే అన్నాడు శివుడు. అయితే ఆ సర్వేశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇద్దరు కూడా ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు. ఇదండి. అయితే ఇప్పుడు వినాయకుని జననం, వినాయకుడు ఎలా పుట్టాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్థిదేవికి తెలిసింది. పార్థిదేవికి తెలిసిన వెంటనే ఇక అయ్యగారు వస్తున్నారు కదా, అమ్మవారు ఎలాగుండాలి, అమ్మవారు ఇప్పుడు అయ్యగారు లేనట్టు నార బట్టలు కట్టకుండా చక్కగా మంచి బట్టలు ధరించి స్నానం చేసి మంచి బట్టలు ధరించి భర్తకి ఎదురు రావాలి కదా. అలాగా రావడానికి ప్రయత్నంలో ఆమె ఏం చేసిందంటే, తెలిసిన వెంటనే చేసిన స్నానం అభ్యంగన స్నానం అంటాం. ఇప్పుడు మనకి ఏదో కార్యక్రమం తెలిసింది అనుకో, ఎవరో వస్తున్నారు అని అంటే మనం వెంటనే స్నానం చేస్తాం, దాన్ని అభ్యంగన స్నానం అంటాం. తెల్లవారికి చేసిన స్నానం ఉదయ స్నానం,
అలా కాకుండా అభ్యంగన స్నానం అంటే ఏదో మంచి గాని చెడు గాని ఏది తెలిసినా స్నానం టక్కన చేస్తాం, అదే అభ్యంగన స్నానం అంటాం అన్నమాట. తన భర్త రావడంతో రెండోసారి స్నానం చేయడానికి వెళ్ళింది ఆమె. అయితే స్నానం చేసి పతికి స్వాగతం చెప్పుదమా, తన భర్తకి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారైంది తల్లి. తన వంటికి నలుగు పెట్టుకుంది, ఎందుకంటే ఆ నలుగు పెట్టుకొని తన తలుక మురికినంత తొలగించి తన బంగారు ఛాయను అతను చూపించాలి. అయితే తన వంటికి ఉన్నటువంటి నలుగును పెట్టుకుని పిండితో ఒక బొమ్మను తయారు చేసింది. ఆ చూడగానే ఆ బొమ్మ చాలా అందంగా ఉంది, తనకే చాలా ఆనందం అనిపించింది. అబ్బా ఈ పిల్లడు నా కుమారుడైతే ఎంత బాగున్నో అని అనుకుంది. కానీ అటువంటి తల్లికి ఏది కావాలంటే అది వచ్చేస్తుంది. కాబట్టి ఆ బొమ్మని నిజంగా ఒక బాలుడిగా తయారు చేయాలని తపన ఆమెలో కలిగింది. దానికి ఆమె ఏం చేసిందంటే తన తపోశక్తి వలన పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణ ప్రతిష్ఠ చేసింది. చేసిన తర్వాత ఆ పిల్లవాడికి చెప్పింది, నాయనా కుమారా నేను స్నానం చేస్తున్నాను, నువ్వు మందిరం వద్ద కాపలా ఉండయ్యా. ఆ అంటే మన బాత్రూమ్ ముందు కాపలా ఉండమంది. అలాగే తన మందిరం ముందు కాపలా ఉంది ఉంచి ఎవ్వరికి లోపలికి రానివ్వద్దు చెప్పి స్నానానికి వెళ్ళింది. గజాసురుడు నుంచి విముక్తిని పొంది గజాసురుడు కడుపులో నుంచి వచ్చిన మన కైలాసనాథుడు ఏం చేస్తున్నాడంటే వస్తున్నాడు. వచ్చినటువంటి శివుడు లోపలికి వెళ్ళబోగా తన ఇంటికి అతను వెళ్ళిపోతున్నాడు. ఎవరింటికి వాళ్ళు మనం కూరగాయలుకుని మనం ఇంటికి రాస్తామా పక్క వాళ్ళ ఇంటికి వెళ్తామా మన ఇంటికి వస్తాం. అలాగే వచ్చాడనమాట. వచ్చిన తర్వాత గుమ్మం వద్ద వాళ్ళకి అర్థమవ్వా, గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు, తాను ఈ కైలాసానికే అధిపతిని పార్వతీ భర్తని అని చెప్పాడు శివుడు. నువ్వెవరవయ్యా, వెళ్ళడానికి వీల్లేదు, వీల్లేదే వీల్లేదని ఆ బాలుడు వాద ప్రతివాదాలకు పెరిగాయి. పట్టుదల పెరిగింది, శివునికి కోపం వచ్చింది. ఇకన ప్రమద గణాలకు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయారు. ఇక్కడ ఒక్కొక్కడికి నందికి పంపించాడు, నంది ఓడిపోయాడు. భృంగికి పంపించాడు, భృంగి ఓడిపోయాడు. ఇక అతను ఉన్నటువంటి అతని దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కాపలాదారులందరికీ వెళ్ళి అతన్ని బాలుని ఒప్పించండి అన్నాడు. ఒప్పించడం కాదు, దెబ్బలు తిని వచ్చారు. శివుడికి అప్పుడు ఏం చేశాడంటే ఇక తాళలేక శివుడు త్రిశూలాన్ని వదిలేశాడు. ఆ త్రిశూలంతో బాలుడి శిరస్సు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది. మరి దొరకలేదు. దొరకపోగా పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్నటువంటి బాలుని చూసి, నాదా పసివాణ్ణి ఎంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది. అరెరే ఇదేటిది, ఈ బాలుడెవరో నాకు తెలీదు. తర్వాత నన్నే తను చాలా హింస పెట్టాడు కాబట్టి ఈ పని జరిగింది. శివుని మనస్సు భార్య ఎప్పుడైతే అలా ఏడిసిందో శివుని మనస్సు ఆర్ద్రమైంది. ఆర్ద్రం అంటే ఇతనికి కూడా కొంత బాధ కలిగింది. తన తొందరపాటుకు చింతించాడు. ఈ బిడ్డని బతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు. వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పరున్నవాణ్ణి శివుని శిరస్సును తీసుకురండి, అందుకే మనం ఉత్తరముఖం వైపు మనం పడుకోకూడదు, ఉత్తరంగా ముఖం పెట్టి పడుకోకూడదు. అలాగా ఉత్తరం వైపు ఎవరైతే ఉంటారో ఆ శిరస్సు పట్టుకురండి అన్నమాట. అయితే ఆ పరివారం ముల్లోకాలు గాలించాయి. అంటే ముల్లోకాలు అంటే మూడు లోకాలు, మూడు లోకాలు కూడా తిరిగారు. తిరిగి భూలోకము భూర్లోకము అదే స్వర్గలోకం, ఈ మూడు లోకాలు వెతికి వెతికితే ఎక్కడ ఏ ప్రాణి కూడా అటువైపుగా పడుకున్న ప్రాణి ఏది కూడా దొరకలేదు. వెతగ్గా వెతగ్గా అక్కడ చంపేసినటువంటి గజాసుడు ముఖమే ఉత్తర దిక్కు పడి ఉందన్నమాట. గజాసుడికి చంపేశాడు కదా, ఆ ముఖం మాత్రం ఉత్తర దిక్కు పడుకొని మరణస్థితిలో ఉన్నాడు. ఆ గజాసుని శిరస్సును తెచ్చి బాలుని మొండానికి అతికించాడు. ఎప్పుడైతే బాలుని ముఖానికి మొండానికి అతికించిన వెంటనే ఇక అతను కూడాని అతన్ని బతికించాడు, సజీవుని చేశాడు. పార్వతి ఆనందించింది. వినాయకుడిని గజముఖం గలవాడని గజానుడని వినాయకుడని లంబోదరుడని పరివారం నామాలతో మనం 108 నామాలతో ఇప్పుడు ఎలాగైతే అన్నామో వాళ్ళు కూడా పార్వతీ తనయుడిని అలారు ముద్దుగా పెంచుతున్నది. ఇక వినాయకుని యొక్క ఆధిపత్యం, వినాయకుడికి ఆధిపత్యం ఎలా వచ్చింది, మొట్టమొదట ఆ వినాయకుడిని ఎందుకు మనం పూజ చేయాలి అనేది దానికి కారణం ఏంటంటే ఆ కథ ఈ కథ వెంటనే మీకు తెలుస్తుంది. కొంతకాలం నాకు పార్వతి పరమేశ్వరుడు కుమారస్వామి జన్మించారు. అతడు మహాబలశాలి. ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుని, దేవా విఘ్నములకు అధిపతి కావాలని కోరారు. అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు. విఘ్నం అంటే ఏ పని చేసినా మనకి విఘ్నం కలగకూడదు, అంటే నిర్విఘ్నంగా జరగాలి. ఒక చదివామనుకో ఆ చదువు పూర్తయిన వరకు పిల్లలు లెక్కకూడదు. అలా లెక్కంటూ ఉండాలంటే వినాయకుడికి పూజ చేయాలి. వినాయకుడికి పూజ చేస్తే వాడిలో పట్టుదల పెరిగి చక్కగా అక్కడే కూర్చొని నేర్చుతాడు. అటువంటి స్వామి మన వినాయక స్వామి.
ఐతే దానికి ఆధిపత్యం కోసం కుమారస్వామి వినాయకుడు పోటీ పడ్డారు. అంతటా శివుడు నాయనలారా ఈ ముల్లాకాల్లో గల పుణ్య నదులు స్నానమాడి ముందుగా నా వద్దకు ఎవరైతే వస్తారో వారికి విజ్ఞాధిపత్యం ఇస్తానని చెప్పాడు. ఆ పలకగా కుమారస్వామి తన వాహనమైన నెమలి పైకి ఎక్కి బయలుదేరేశాడు. గజానుడు, తండ్రి నా అసమర్థతను చాటుటకు ఇట్లా అన్నారా అని అన్నాడు. అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు, దయాళుడే శుక్రుడు నారాయణే త్యాక్తపు మస్కలాత శ్రుతాయం అని గంగాది సర్వతీర్థాది స్నానముతో భవితిపుత్రకు కుమారా అని చెప్పాడు. అంటే నారాయణ మంత్రము, నారాయణ సుకృతున్ నారాయణే తుకృత మస్కలా శ్రుతం అన్నాడు. అంటే నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదుల యందు స్నానమాచరించిన ఫలం కలుగుతుంది అని చెప్పగా, అందుకే స్నానం చేసినప్పుడు ఓం నమో నారాయణ నమః అని, అంటే మనం మామూలు నూతన స్నానం చేసిన అన్ని నదుల్లో స్నానం చేసిన ముక్తి వస్తుంది కాబట్టి మనం స్నానం చేసినప్పుడు ఓం నమో నారాయణ నమః అని మొదటి చెంబు స్నానం చేయాలి. అయితే ఆ గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రం జపించుచు తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేయగా కుమారస్వామికి తాను విల్లా నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నాన ఆచరించుకుని ఎదురు వస్తున్నట్టు కనబడదన్నమాట. తన అజ్ఞానానికి చింతించిన వాడే కైలాసమునకు వచ్చి, తండ్రి నా అజ్ఞానం మన్నించండి, గణపతికే విఘ్నాధిపత్యం అసంగమని వేడుకున్నాడు. అంతటి పరమశివుడు భాద్రపద అంటే ఈరోజు శుద్ధ చతుర్థి నాడు గణపతి విఘ్నాధిపత్యం అసంగను, ఈరోజే అతనికి ఈ గణాధిపత్యం వచ్చింది. ఆనాడు సర్వదేవతలు విఘ్నేశ్వరుని తమ శక్తి కొలిది కుడుములు వండ్రాలు టెంకాయలు పళ్ళు మొదలు భక్ష్యభోజ్యములతో యథాశక్తి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను భుజించి మిగిలినవి తన వాహనములకు అంటే ఎలకకి మూసుకమునకు ఇచ్చి మిగిలిన చేత పట్టుకుని భుక్తాయసంతో కైలాసమునకు వచ్చాడు. ఇలాగా మాతా పితృలకు అంటే తల్లిదండ్రులకు పాదాభివందనము చేయి సంకల్పించగా ఉదరము సహకరించలేదు. అంటే కడుపు పెద్దదైపోయింది, కడుపు ఏమో భూమి కాలేసింది, అది సహకరించలేదు. ఇక సహకరించక నానా అవస్థలో పడిపోతున్నాడు. ఎలాగైతే నేను నమస్కారం పెడతాను, నమస్కారం మీదే దృష్టి ఉంది కానీ నాకు ఇంత కడుపు ఉందని మాత్రం అది ఆలోచించడండి. నానా అవస్థలు పడుచుండగా శివుని శిరస్సును ఎవరు ఉన్నారు, చంద్రుడు ఉన్నాడు. అతను చూసి ఏం చేశాడు, పక్క నవ్వాడు. గణపతికి కోపం వచ్చింది, తన దంత కోరను విరిచి చంద్రుని మీదకు విరిశాడు. ఇక చంద్రుని మీదకి వెళ్తే ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ ఇప్పుడు అందుకే చంద్రుడికి ఆ మచ్చ ఉండిపోయింది. చంద్రుడు ఎంతో అందగాడని విర్రవీగాడు. ఆ దంతం అందుకే స్వామికి ఓ పక్క ఇరిగింది, ఆ ఇరిగిన మొక్కేమో చంద్రుడికి తగిలింది. తగలడంతోనే చంద్రుడికి మచ్చ వచ్చింది, మనవాడికి దంతం ఇరిగిపోయింది. ఆ విధంగా ఈనాటికి ఉన్నది ఆవేశంతో ఊగులాడుతున్న వినాయకుడు పొట్ట చిట్లింది. ఇక్కడ పాముతో భర్జనం కుట్టారు. కుమారుడి పరిస్థితి పార్వతి ఉగ్రురాలై చంద్రుని చూసి, ఓరే చంద్ర, ఇక్కడ కొడుకు అలాగే చేశాడు. ఇక తల్లి ముద్దు అల్లార ముద్దులు కొడుకు కదా, ఇక కాబట్టి ఈమె ఏం చేసింది, నా కంటికి నా కుమారుడు అంత చులకనకు కనబడ్డా, అందగాడవని విర్రవీగుతున్నావా, నిన్ను చూసిన వారికి నిరాపనిందలు కలుగుతాయని చెప్పించింది. ఎప్పుడైతే అలా చెప్పించిందో వెంటనే చంద్రుడు పూర్తి కనబడకంటే దాక్కున్నాడు. ఇక నా దాక్కుంటే ఆగుతుందే, ఇక అందరూ కూడా అయ్యో చంద్రుడు లేకపోతే ఎలాగా, ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు. జగదేశ్వరి పాదాల మీద పడి, అమ్మా నేను చేసింది తప్పే, శాపానికి ఉపశమనం చెప్పమన్నాడు. శాపంకి ఉపసంహరించుటకు ఓ శాపము ఉపసంహరించబడదు అన్నది కాత్యాయని. దేవతలంతా కలవరపడి, తల్లి చంద్రుని క్షమించు, చంద్రుని చూడకుండా ఉండడం ఎవరి సాధ్యం కాదు, ఎవరి ముఖం చూపలేక ఎవరు తప్ప ముఖం చూడలేక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే దివరాత్రులు కూడా ఎలా జరుగుతాయమ్మా. దివరాత్రులు అంటే దివి అంటే ఏంటంటే ఉదయం పగలు రాత్రులు ఎలా జరుగుతాయి, జనులు ఎలా జీవిస్తారు తల్లి, చంద్రుడి కోసం కాకపోయినా లోకాల సంరక్షించేందుకైనా నీ శాపాన్ని ఉపసంహరించు తల్లి అని దేవతలందరూ ప్రార్థించారు. దేవతలారా, మీ అభ్యర్థన అర్థం చేసుకుని శాపము తప్పదు, శాప ప్రభావం ఉండకుండా తరుణోపాయం చెబుతాను వినండి, గుర్తు కలిగి మసలుకోండి, బాగా గుర్తుంచుకోండి. ఈరోజు భాద్రపద
శుద్ధ చవితనాడు వినాయకుని పూజించి పూజార్చతలు శిరస్సును జల్లుకున్న వారికి ఎట్టి నేలాపనిందలు రావని వరమిచ్చింది. ఈ విషయాన్ని విస్మరించిన ఆలక్ష్యం చేసిన ఎట్టి వారికైనా నేలాపనిందలు తప్పు. ఈ విషయాన్ని గమనించకపోవడం వల్లనే శ్రీకృష్ణుడు ఋషి పర్వంపై అపనిందలను పాలయ్యాడు. ఋషివర్యులు అపనిందలను పాలయ్యారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నక్షత్రాలు ఏమైనా ఉంటే, పూజా ద్రవ్యాల దగ్గర ఉన్నటువంటి ఏమైనా నక్షత్రాలు ఉంటే తలమ చేసుకోండి. నాకు నక్షత్రం తీసి ప్రవేశపెట్టుకోండి, మర్చిపోతాం. అయితే ఒకానొకప్పుడు సప్తమహర్షులు యజ్ఞాన్ని తలపెట్టారు. యజ్ఞగొండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు. అలా ప్రదక్షిణం చేస్తున్న ఋషిపత్నులను చూసి అక్కడ చూసినాడు ఎవరంటే అగ్నిదేవుడే. అగ్నికే కాలుస్తున్నారు కాబట్టి అగ్నిదేవుడు చూశాడు. వారి పట్ల మోహితుడయ్యాడు. అబ్బా ఎంత అందంగా ఉన్నారేట అనేసి అది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించింది. ఏంటి వీళ్ళు చూసి నన్ను మర్చిపోతుంది ఏంటి, నామేడు చేసింది భర్త వ్యామోహాన్ని తీర్చడానికి అరుంధతి రూపంలో దాల్చింది అనమాట. అంటే ఈ స్వాహాదేవి అరుంధతిలా మారిపోయింది. తప్ప తక్కిన ఋషిపత్నుల రూపం తానే ధరించి పతికి ప్రమోదాన్ని తీర్చింది. అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులు కోపగించి వారిని వదిలేశారు. ఇక్కడ పార్వతి ఇచ్చిన శాపాన్ని మరిచి ఋషిపత్నులు చంద్రుని చూడటం వారికి అపనింద కలిగింది. ఎందుకు ఇలా జరిగింది, వాళ్ళు మన వినాయకుని మర్చిపోయారు. దేవతలు ఋషిపత్నులు దుస్థితిని పరమేశ్వరునికి చెప్పగా శివుడు జరిగిన దాన్ని ఋషులకు వివరించి వారిని స్వస్థ చిత్తులను చేసి ఋషిపత్తును సంరక్షించాడు. అంటే ఇది జరిగిన కాదు, ఇది స్వాహాదేవి ఇన్ని రూపాలు దాల్చింది కానీ మీ భార్యలు కాదు వాళ్ళు. అగ్నిదేవుడి తాలూకా భార్య స్వాహాదేవి ఇన్ని రూపాయలు దాల్చిందయ్యా అని చెప్పి వాళ్ళకి చెప్పాడు. విషయం చెప్పడంతో వాళ్ళు తెలుసుకున్నారు. మళ్ళీ ఋషిపత్నులు ఆ ఋషి భార్యను తెచ్చుకొని చక్కగా ఉన్నారు. మా కానీ వాళ్ళకి అంత ఋషులకి వాళ్ళు శివుడి దగ్గరికి వెళ్ళారు. మనమేవల దగ్గరికి వెళ్తాం, వెళ్ళాం కాబట్టి మనం తప్పక ఈ భాద్రపద శుక్లపక్షం నాడు జరిగినటువంటి కథ విని అక్షతలు వేసుకుంటే నీలాభినందులు పోతాయి. ఇక్కడ సమంతకమని వ్యాఖ్యానం అంటే పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలు తీస్తుండగా ఆ పాలు యొక్క పాత్రలో దుత్తి అంటారు దానికి, ఆ దుత్తంలో చంద్రుడి ముఖాన్ని చూశాడు. చూడటంతోనే అమ్మాయి నా పైన అయిపోయింది అనుకున్నాడు. అనుకొని కానీ అతను ఏ జరితెచ్చారని అతను దేవుడు కాబట్టి భరించుకోగలడు. ఇక నేలాపనిందలు పాలయ్యాడు. ఎలా అంటే సత్రాజిత్తు అనే రాజు సూర్యుడికి పూజ చేశాడు. సూర్యుడు పూజ చేయడం వల్ల సూర్యుడు అనుగ్రహించాడు. అనుగ్రహించి నీకేం కావాలయ్యా సత్రజిత్త అని అంటే అప్పుడు సూర్యుడు ఏమన్నాడంటే సమంతకమని నీ నాకు కావాలి, ఎందుకు నీకు సమంతకమని కావాలి అని అడిగాడు. అంటే సమంతకమైన రోజుకు 1000 మనుగులు బంగారం ఇస్తుందట. 1000 మనుగులు అంటే 1000 బొట్లు, మాన్యులతో కూడినటువంటి బొట్లు 1000, అలాంటి బంగారం ఇస్తుందట రోజుకి. అలాగా మణిని తనకిమ్మని ఇలాగా దేవుడికి ప్రార్థిస్తే అప్పుడు సూర్యుడు ఏం చేశాడంటే తపస్సుకు మెచ్చి సమంతకమని ఇచ్చేశాడు. ఎవరికి, సత్రాజిత్ మహారాజుకి. అయితే ఆ మణిని తనకిమ్మని ఆ రాజును శ్రీకృష్ణుడు కోరాడు. అయ్యా నీకు అన్నీ ఇంతవరకు నీకు బంగారం నిండిపోయింది కదా, నాకు ఒకసారి ఇవ్వకూడదా అని కృష్ణుడు కోరగా సత్రాజిత్తుకు అంగీకరించలేదు. అయ్యయ్యా నీకు నేను ఎందుకు ఇస్తాను, నేను ఎంత కష్టపడింది నీకు ఇచ్చిమంటవేటని అన్నాడు. ఒకనాడు ఇలా జరిగింది. ఇది ఒక పార్ట్ అయిపోయింది, ఇది ఒక సీరియల్ అయిపోయింది, ఒకరోజు సీరియల్ అయిపోయింది. మరుసటి సీరియల్ చూడండి. ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ఆ సమంతకమైన హారాన్ని మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్ళాడు. మనం పెళ్ళిళ్ళకి వెళ్తే ఫుల్గా అలంకరించుకుంటాం ఎలాగో, ఆడ అడవికి వెళ్తే ఆమె ఏటుకోరాడు అనమాట. అతన్ని ఒక సింహం ఏం చేసింది, వధించింది. అది చూసింది, అదేదో మెరుపు కలిగినటువంటి ఆ సమంతకమని చూసి ఇది చూసి ఇది తినిదేటో ఇంత మెరిసి పడిపోతుందని సింహం ఏం చేసింది, అతని మీద పడి అతన్ని చంపించి వధించి ఆహారాన్ని ఆపరించింది. ఆ సింహం వద్ద గల ఆ మణి జాంబవంతుడు చూశాడు. ఈ సింహాన్ని దుఃఖించే జాంబవంతుడు ఏం చేశాడు, ఆ మణిని తన కుమార్తెకు కానుకగా ఇచ్చి ఈ సింహాన్ని చంపేశాడు. ఇలాగా సింహంతో పారాడి దాన్ని వధించి హారాన్ని తీసుకుని తన చెల్లెలైనటువంటి జాంబవతి మెడలో వేశాడు. ఇక్కడ జాంబవతి ఏం చేసింది, అసలు ఎక్కడుంటుంది, అసలు జాంబవంతుడు ఎక్కడుంటాడు అంటే ఎలుగుబంటి ఎప్పుడు కూడా గృహలోనే ఉంటది. ఈ గృహలో ఉన్నట్టు ఆ గృహలో ఉయ్యాలు కట్టాడు తన చెల్లి కోసం. ఆ ఉయ్యాల్లో తన
చెల్లెలు కూర్చొని ఊగుతూ సమంతకమని ఆ ఉయ్యాల కట్టింది అనమాట. ఇలాగా శ్రీకృష్ణుడు తన తమ్ముణ్ణి చంపి సమంతకమని అపహరించడానికి సత్రాజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేశాడు. అమ్మ నాకు అవి అడిగాడు, ఇప్పుడేమో నాకు తెలియకుండా నా తమ్ముని చంపేసి ఆ మణిని తీసుకున్నాడని నింద వేశాడు అనమాట. ఈ వార్త అలాగ 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 శ్రీకృష్ణుడి చెవి వద్దకు వెళ్ళింది. తనకి ఈ నిలాపనంది ఎందువల్ల కలిగిందో వెంటనే పాలు కనబడ్డాయి. అమ్మయ్య నేను క్షీర భాండంలో, క్షీరం అంటే పాలు, క్షీరం అంటేటి పాలు, భాండం అంటేటి తపేల, కాబట్టి పాలు తపేలలో చంద్రుని చూడడం వల్ల కలిగింది అని ఆ నింద నుంచి బయటపడడానికి సమంతకమైన వెతకడానికి వెళ్ళాడు. అక్కడ గల సింహము జాంబవంతులు అడుగు జారులు కనిపించాయి. అలాగ జాంబవంతుడు గృహలోకి వెళ్ళాడు. వెళ్ళి ఆ గృహలో ఉయ్యాలకు వేలాడుతున్నటువంటి సమంతకమని చూశాడు. దాన్ని తీసుకొని పోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో కలబడ్డాడు. కలబడ్డమంటేటి దెబ్బలాడాడు. ఎన్ని రాత్రులట, అహోరాత్రులు హారాహోరీగా చెట్లుతోనూ గదతోనూ లాస్ట్ కి ఈ పిడికలతోనూ కూడా దెబ్బలాడుకున్నారట. 18 రోజులు యుద్ధం చేశారట. తొలకు జాంబవంతుడు తనతో అన్ని రోజులు అలిసి అలిసిపోయి యుద్ధం చేసిన తర్వాత త్రేతాయుగములో శ్రీరాముడు, అంటే శ్రీకృష్ణుడు శ్రీరాముడుగా త్రేతాయుగములో ఉన్నప్పుడు సమంతకమని అప్పుడు జరిగే దీంట్లో రావణాసుడికి రాముడికి జరిగిన యుద్ధంలో శ్రీరాముడికి జాంబవంతుడు కోరాడట, నేను నీతో 18 రోజులు యుద్ధం చేయాలని ఉంది, అటువంటి రావణాసుడికి యుద్ధం చేసావు, నీతో నేను యుద్ధం చేస్తానంటే ఇప్పుడు నీకు కుదరదు, నేను మళ్ళా శ్రీకృష్ణ అవతారం ఇస్తే అప్పుడు నీతో యుద్ధం 18 రోజులు చేస్తాను అని అంటే అదే అనమాట ఈ సంఘటన. అలా జరిగింది. అప్పుడు రామా అనుకుని మాల మీద పడిపోయాడు ఎవరు, జాంబవంతుడు. ఏమయ్యా అని అంటే ఇది జరిగింది, మనం అనుకున్నాం అప్పుడు నా పని అయిపోయింది, 18 రోజులు యుద్ధం చేయిస్తాను, ఇదిగో చెల్లికోదు కుమార్తె జాంబవతికి వివాహం చేసుకో, జాంబవతిని ఇచ్చాడు, సమంతకమని కూడా ఇచ్చేసాడు అనమాట. ఇలాగా శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తుని పిలిచి జరిగిందంతా చెప్పి, ఇదిగో అయ్యా నీ సమంతకమని నేను తీసుకున్నాను అన్నావు, కాదు కాదు ఇదిగో అన్నాడు. కానీ మనం అనగలమా, మనకు అపవాదులు ఇస్తే శ్రీకృష్ణుడు అంటే వాడే అంత పట్టింది, మనకు అపవాదులు మనం చేయలేం, కాబట్టి అక్షతలే మనకి గత్యంతరం అనమాట. కాబట్టి సత్రాజిత్తు తన పొరపాటును తొందరపాటుకు తెలుసుకున్నవాడే ఆ మణిని, అయ్యా మరి నా మణి వద్దు, నేను మణిని కాపాడలేను, ఈ మణి పట్టుకెళ్ళిపో, దాంతో పాటుగా సత్యభామ, నా కుమార్తె సత్యభామను కూడా నువ్వు పెళ్ళాడు అని ఈడు కూడా తన కూతుర్ని సమంతకమని ఇచ్చాను. ఇలాగా ఇదంతా చతుర్దశి నాడు క్షీరభాండంలో అంటే పాలకొండలో చంద్రుని చూసిన ఫలమని తన వారందరికి చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడు. అయ్యా ఇది సంగతి, సకల జనుడు ఈ వినాయక వ్రత భాద్రపద శుక్లపక్షి చతుర్థి నాడు తన శక్తి కులది యథాశక్తి పూజించి పూజనంతరం అక్షతను శిరస్సును వేసుకుని నిలాపనిందను కలగగా ఐశ్వర్యములు పొందుదురు, సకల ఐశ్వర్యములు పొందుదురు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. పూర్వం ఈ వ్రతము సీతాదేవిని వెతకడానికి శ్రీరాముడు వెళ్ళాడు, అలాగే వృతాసురుడు వధించినప్పుడు ఇంద్రుడు వెళ్ళాడు, అలాగే గంగని భూమి మీద తెచ్చినప్పుడు భగీరథ ప్రయత్నం పాఠం ఉంటుంది మీకు 9వ తరగతిలో, భగీరథుడేమో గంగని మనకి ఇప్పుడు గంగా నది ఉంది, ఆ గంగా నది ఎవరు తెచ్చారు అనుకున్నాం, భగీరథుడు తెచ్చాడు, ఎక్కడి నుంచి తెచ్చాడు, శివుడి తాలూకా జటాజోటం నుంచి వచ్చిన గంగానే. కాబట్టి అమృతోత్పాదనము చేయనప్పుడు దేవాసురులు అంటే అమృతము మదించడానికి సముద్రంలో పెట్టి ఒక కొండను పెట్టి పామును తిప్పుతారు, ఆ దాన్ని చేసినప్పుడు కూడా వినాయకుడిని పూజ ఫస్ట్ చేశారు. అలాగే కుష్టు వ్యాధి నివారణకి సదాశివుడు, కుష్టు జబ్బు ఇప్పుడు మీరు చూసారో లేదో ఆ జబ్బు పోవడానికి మన సదాశివుడు అంటే శివుడు పూజ చేశాడు, ఎవరు వినాయకుడినే ఫస్ట్ పూజ చేశాడు. తమ రాజ్యాన్ని తిరిగి పొందడానికి ధర్మరాజు కూడా ఈ సకల విజయాలకు కూడా కారణము మన గణపతే, కాబట్టి విజయ గణపతి అంటారు. ఏ గణపతి? విజయ గణపతి అని అంటారు వినాయకుడికి. ఇదే అనమాట. జయ వినాయక మహారాజ్కి, జయ వినాయక మహారాజ్కి, జయ వినాయక మహారాజ్కి, జయ.